మనకి మరణాత దేవుని పిల్లలారా, దేవుని వాక్యమును ఆశతో వీక్షిస్తున్నటువంటి దేవుని విశ్వాసులారా, ప్రభు యొక్క పునరుద్ధాన ప్రత్యక్షత దీవెన ఏకీవించిన మనకెల్లరకును ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుడు మరి ఒకసారి ఈ రీతిగా దేవుని వాక్యమును జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడిచ్చినటువంటి యొక్క మహాతరుణమును బట్టి ప్రభు నేను స్తుతిస్తున్నాను. అలాగనే గడిచిన దినములలో చేసినటువంటి వీడియోస్ని మీరు చూసి ఉన్నారని, ఆత్మీయముగా బలపడుతూ ఉన్నారని, అలాగనే ఒకవేళ కనుక ఎవరైనా కనుక చూడకపోయి ఉంటే చూడవలసి ఉన్నదిగా, అలాగనే ఆత్మీయముగా బలపడవలసిందిగా మరి ఒకసారి మీకు జ్ఞాపకము చేయుచున్నాను. నేటి కాలము సిద్ధపాటు దినము, శనివార దినము సిద్ధపాటు దినమై ఉన్నది. అనగా ఆదివార ఆరాధన దినమునకు శనివారము సిద్ధపాటు దినము అయి ఉన్నది. ఆదివారము ప్రభు సన్నిధిలో సమయము గడపడానికి, ప్రభువును ఆరాధించడానికి, ప్రభు దగ్గరికి చేరడానికి ఈ శనివార దినము సిద్ధపాటు దినమై ఉన్నది. కొంతమందికి ఏమో వీకెండ్, మరి కొందరి మందికి ఏమో ఇది ఎంజాయ్ చేసే దినం అన్నమాట. కానీ దేవుని పిల్లలైన వారికి ఈ దినము సిద్ధపాటు దినము. మనల్ని మనము గనక సిద్ధపరచుకొనకపోతే విడిచిపెట్టబడే గుంపులో ఉంటామన్నటువంటి విషయాన్ని మనల్ని మనము గమనించుకొనవలసిన వారమైనాం. మనల్ని మనము సిద్ధపరచుకొనవలసిన వారమైనాం. దేని కొరకు సిద్ధపరచుకోవాలనంటే ప్రభు యొక్క రెండవ రాకడ కొరకు మనల్ని మనము సిద్ధపరచుకొనవలసిన వారమైనాం. కనుక సిద్ధపడకపోతే ఎత్తబడలేరు. నీవు ఎత్తబడే గుంపులో ఉన్నావా, విడవబడే గుంపులో ఉన్నావా, నీవు ప్రభు దగ్గరికి చేరే గుంపులో ఉన్నావా, ఏడేండ్ల శ్రమంలోనికి వెళ్ళే గుంపులో ఉన్నావా, నేను నీవే పరీక్షించుకో, పరిశీలన చేసుకో. కనుక నేటి కాలంలో ఈ సిద్ధపాటు అనే మాటను గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను మనము తెలుసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 51వ వచనములో గనక మనము చూసినట్లయితే రెప్పపాటు అనే మాట మనకు కనబడుతూ ఉన్నది. రెప్పపాటు అనగా సెకండ్లో 11వ వంతు, ఒక సెకండ్లో 11వ వంతుని మనం రెప్పపాటు అని పిలుస్తూ ఉంటాం. ఈ రెప్పపాటు అనే మాటలో మనకు కనబడుతున్నది ఏమిటి అని అంటే వేగము కనబడుతూ ఉన్నది. ప్రభు రాకడ అతి సమీపముగా ఉన్నది, త్వరగా ఆయన వచ్చుచూ ఉన్నవారై ఉన్నారు. కనుక మనము వేగముగా సిద్ధపడవలసిన వారమైన, మన త్వరగా సిద్ధపడవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. కనుక నీవు సిద్ధపడకపోతే నీవు విడిచిపెట్టబడే గుంపులో ఉంటావు, ఎత్తబడే గుంపులో నీవు ఉండవు. కనుక రెప్పపాటు కాలములో ప్రభు సంఘమును మధ్యాకాశమునకు ఆకర్షించుకుని వారై ఉన్నారు. రెప్పపాటు కాలములో సంఘం మధ్యాకాశం మీదకి వెళ్ళునదై ఉన్నది. కనుక ఈ రెప్పపాటు కాలములోనికి మనము చేరాలంటే మనము కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనము తెలుసుకుందాం. కొన్ని మాటలను కనుక మనము చూసినట్లయితే మొదటిది తడబాటు. మానవులలో ప్రతి ఒక్కరి జీవితంలో తడబాటు కనబడుతూ ఉంటుంది. ఏదో ఒక సమయాన, ఏదో ఒక సందర్భాన తడబడుతూ ఉంటారు. తడబాటు అనగా మన జీవితంలో ఉన్న పొరపాటు. మన జీవితంలో మనము ఏ పాపము చేస్తున్నామో మొదటిగా మనము తెలుసుకొనవలసిన వారమైన, చాలామంది మర్చిపోతూ ఉన్నారు. మనము చేసే పాపం ఏంటో మనము గ్రహించాలి. మన జీవితం ఎందుకు ఇలా ఉందో, మన బ్రతికి ఎందుకు ఇలాగా దుఃఖకరముగా ఉన్నదో, సంతోషముగా ఎందుకు మన జీవితము మారటం లేదో మనం మొదటిగా గ్రహించవలసినటువంటి విషయం ఏంటంటే మనం ఏ పాపము చేస్తున్నామో మనము తెలుసుకోవాలి. నేను ఏ పాపంలో పడిపోతున్నాను అన్నటువంటి విషయాన్ని మనము జాగ్రత్తగా గమనించవలసిన వారమైనాం. కనుక పాపమును గనక గమనించకపోతే అది తడబాటు. నీవు తడబడుతూ ఉన్నావేమో, నీ ఆత్మీయ జీవితంలో తడబడుతూ ఉన్నావేమో, ఆత్మీయ బ్రతుకులో తడబాటు కనబడుతూ ఉన్నదేమో. చిన్నపిల్లలు నడక రానప్పుడు తడబడుతూ ఉంటారు. అలాగే దేవుని మార్గములో కూడా నీవు తడబడుతూ ఉన్నావేమో. తడబాటు పొరపాటుకు కారణమవుతూ ఉంటుంది. తప్పులు చిన్న చిన్న తప్పులే పెద్ద తప్పులుగా మారిపోతాయి. ఒకరోజు పెన్సిల్ దొంగతనం చేశాడు, మరి ఒకరోజు పెన్ను దొంగతనం చేశాడు, ఆ తర్వాత ఒక నోట్బుక్ దొంగతనం చేశాడు,
రోజు పెరిగే కొద్దీ దొంగతనం పెరుగుతుంది, పాపం కూడా పెరుగుతుంది. తడబాటు కాస్త పొరపాటుగా మారిపోతుంది, పొరపాటే పాపము. పాపము వలన వచ్చే జీతము మరణము. కనుక తడబడుతూ ఉన్నావేమో, నీ తడబాటును నీవు సరిచేసుకో. తడబడవద్దు, నిలబడు. పడిపోవద్దు, నిలబడు. నీ తడబాటును అనే పాపమును నీవు తీసివేసుకొని నిలబడవలసినటువంటి భారము బాధ్యత మన మీద కనబడుతూ ఉన్నది. కనుక నీవు తడబడితే ఆ తడబాటే పొరపాటుగా మారిపోద్ది. ఆ పొరపాటే నిన్ను దేవునికి దూరంగా చేస్తుంది. ఆ పొరపాటును బట్టి నీవు సిద్ధపడలేవు. సిద్ధపాటు పొరపాటును బట్టి సిద్ధపాటు కలిగి ఉండలేవు. పొరపాటును బట్టి నీవు సన్నిధి చేయలేవు. పొరపాటును బట్టి నీవు ప్రార్థన చేయలేవు. అందుకే ఒక భక్తుడు అన్నాడు, ప్రార్థన చేసేవాడు పాపం చేయడు, పాపం చేసేవాడు ప్రార్థన చేయడు. మరి నీవు ప్రార్థన చేయడం లేదు అనంటే పాపము చేస్తున్నావని అర్థము. ప్రార్థనకు రావడం లేదనంటే పాపము చేస్తున్నావు అని అర్థము. కనుక పాపమును విడిచిపెట్టి ప్రార్థన చేయవలసిన వారమైనా. ప్రార్థన లేని ఇల్లు పైకప్పు లేని ఇల్లు. నీవు ప్రార్థించకపోతే నీ కుటుంబం యొక్క పైకప్పు లేనట్లు అన్నటువంటి విషయాన్ని నీవు గమనించాలి. నాకేమి, నేను ప్రార్థన చేసుకోకపోయినా బాగున్నాను కదా, నేను దేవుని మందిరానికి వెళ్ళకపోయినా బాగున్నాను కదా అని నీవు అనుకునవద్దు. అది సంతృప్తికరమైనటువంటి జీవితము కాదు. ప్రార్థన చేయకపోతే నీ జీవితములో పైకప్పు లేని ఇల్లుతో సమానము. ఇంటికి ప్రాముఖ్యమైనది పైకప్పు. పైకప్పు లేదనుకోండి, ఎండొచ్చినా వర్షం వచ్చినా గాలి వచ్చినా ఆ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా ఇబ్బంది, దుమ్ముతో నిండిపోతాయి. కనుక ఇల్లు చిందరవందరగా మారిపోద్ది పైకప్పు లేకపోతే. ఉండడం కూడా అసాధ్యమవుతూ ఉంటుంది. కనుక నీ జీవితంలో ప్రార్థన కూడా లేకపోతే పైకప్పు లేనట్లే. ప్రార్థన అనగా మనము దేవునితో మాట్లాడడమే ప్రార్థన అయి ఉన్నది. కనుక దేవునితో నువ్వు మాట్లాడుతున్నావా? నీ సమస్యని దేవునికి చెప్పుకుంటూ ఉన్నావా? నీ సమస్యని మనుషులకు చెప్పుకుంటూ ఉన్నావా? నేటి కాలంలో భయంకరమైనటువంటి లాక్డౌన్ దినాలలో మనం ఉన్నాం. ఇటువంటి కష్టతరమైనటువంటి దినాల్లో ఎవరు కాపాడగలరంటే దేవుడే కాపాడాలి. మనము ఎంత లాక్డౌన్ పాటించినప్పటికీ కూడా, ఎంత ప్రికాషన్స్ తీసుకున్నప్పటికీ కూడా మనిషి యొక్క ప్రయాసం వ్యర్థం అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. దేవుని మీద ఆధారపడగలిగితే దేవుడే సహాయమును దయచేవారై ఉన్నారు. కనుక నీవు తడబడుతూ ఉంటే అది పొరపాటుగా మారిపోద్ది. ఆ పొరపాటును బట్టి నిన్ను నీవు సిద్ధపరుచుకొనలేవు. ప్రభు రాకడది సమీపముగా ఉన్నది. కనుక సిద్ధపడాలి. సిద్ధపడాలి అనంటే నీ పొరపాటును నీవు దిద్దుకోవాలి. నీ పొరపాటును కనుక నీవు దిద్దుకొనకపోతే నీవు దీర్ఘకాల చింతలోనికి వెళ్ళిపోతావు. దిద్దుకొనివాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు, దిద్దుకొనని వాడు దీర్ఘకాల చింతలోనికి వెళ్ళిపోతాడు. కనుక నిన్ను నీవు సరిచేసుకో. నేను ఎందుకు సరిచేసుకోవాలి? నాలో ఏ పాపం ఉంది? నేను ఏ పాపం చేశాను? నా జీవితం బాగానే ఉంది కదా, నా కుటుంబం బాగానే ఉంది కదా అని నీవు అనుకునవద్దు. కనుక నిన్ను నీవు సరిచేసుకొనకపోతే, నిన్ను నీవు దిద్దుకొనకపోతే సంతృప్తికరమైనటువంటి జీవితము నీది కాదు. నీవు శాశ్వతమైనటువంటి సంతోషమును నీవు అనుభవించడం లేదు. నీవు కేవలము తాత్కాలికమైనటువంటి సంతోషం వైపే నీవు చూస్తూ ఉన్నావన్నట్లుగా భావించవలసిన వారై ఉన్నారు. కనుక మనల్ని మనము దిద్దుకొనవలసిన వారమైనాం. చిన్నపిల్లలు చదువు నేర్చుకునేటప్పుడు పలక మీద అక్షరములు దిద్దుకుంటూ ఉంటారు. వారు సరిగా గనక దిద్దకపోతే వారి జీవితంలో అక్షరాలు సరిగ్గా రాయడం వారికి రాదు. అలాగే మనల్ని మనము దిద్దుకొనకపోతే మన జీవితంలో ఎన్నటికీ కూడా మనము సంతృప్తికరమైనటువంటి జీవితము కలిగి ఉండలేము. మనము దిద్దుకొనకపోతే ప్రభును బాధ పెట్టిన వారమే, దిద్దుకొనకపోతే ప్రభు గాయములను రేపిన వారమే. కనుక మనల్ని మనము దిద్దుకొనవలసిన వారమైనా. దిద్దుకొంటే నిన్ను ప్రభు సిద్ధపరచువారై ఉన్నారు. దైవజనులు తెలియజేసినట్లుగా నేనిక సిద్ధముగా లేనని తెలిసినది గానన్ పరిశుద్ధాత్మయ నన్ను కడకు సిద్ధము చేసుకొను.
మారు మనస్సు పొందాలని ఆశ కలిగిన వాడికి అందరు సహాయం చేస్తారు. మారు మనస్సు అవసరం లేదు అని జీవించే వాడికి ఎవడు సహాయం చేయడు. అలాగనే నిన్ను నీవు దిద్దుకొట్టి నిన్ను సరిచేసుకుంటే పరిశుద్ధాత్మ తండ్రి నీకు సహాయపడతాడు. ఎలా సిద్ధపడాలో, ఎలా మేఘమెక్కాలో, ఎలా నిన్ను నీవు సరిచేసుకోవాలో, నిన్ను నీవు ఏ రీతిగా మార్చుకోవాలో పరిశుద్ధాత్మ తండ్రి సహాయపడు వారై ఉన్నారు. కనుక పరిశుద్ధాత్మ తండ్రి నేటి కాలంలో భూమి మీద ఉండి పని జరిగించు వారై ఉన్నారు. సంఘమును సిద్ధపరుస్తూ ఉన్నారు, అనేకులను సిద్ధపరుస్తూ ఉన్నారు, కానీ అనేకులు సిద్ధపడలేకపోతూ ఉన్నారు. లోకపు ఆలోచనలు బట్టి, లోకపాశలను బట్టి, లోకములో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి దేవునికి దూరం అవుతున్నారే తప్పక దేవుని వైపు చూచేవారు లేరు. అందుకే పరిశుద్ధాత్మ తండ్రి ఉచ్చరింప శక్యము కానీ ములుగులతో మన పక్షాన్ని విజ్ఞాపన చేయించు ఉన్నాడు. కనుక పరిశుద్ధాత్మ తండ్రి మనందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నారు. ప్రభా, వీరిని మార్చయ్యా, వీరు పడిపోతూ ఉన్నారు, నీవు త్వరగా రాయ్యా, వీరు బలహీన పడిపోతున్నారు, వీరు ఆత్మీయముగా నశించిపోతున్నారు, నీవు వీరిని సిద్ధపరచయ్యా, నీ వీరిని కాపాడయ్యా, నీ వీరిని పోషించయ్యా అని పరిశుద్ధాత్మ తండ్రి మన పక్షాన వేడుకుంటూ ఉన్నాడు. కనుక పరిశుద్ధాత్మ తండ్రిని దుఃఖపెట్టే స్థితిలో నీవు ఉండవద్దు. నిన్ను నీవు సరిచేసుకో, నిన్ను నీవు మార్చుకో. నిన్ను నీవు సిద్ధపరచుకొనకపోతే ఎత్తబడలేవు, రెప్పపాటు కాలంలో ఎత్తబడలేవు. కనుక ప్రభు యొక్క రెండవ రాకడతి సమీపముగా ఉన్నది. కనుక రెప్పపాటు కాలంలో ఎగిరి మేఘమెక్కాలంటే నిన్ను నీవు సిద్ధపరచుకోవాలి. నిన్ను నీవు సిద్ధపరచుకొనకపోతే నీవు రెప్పపాటు కాలంలో మేఘమెక్కలేవు. కనుక నేటి కాలంలో 5 విషయములను మీకు జ్ఞాపకము చేసి ఉన్నాను. 1 తడబాటు, 2 పొరబాటు, 3 గనక మనము చూసినట్లయితే దిద్దుబాటు, 4 సిద్ధపాటు, 5 రెప్పపాటు. రెప్పపాటు కాలములో ఎగిరి ప్రభువుని కలుసుకునే ధన్యత భాగ్యము వాక్యం వింటున్న మనకెల్లరికను ప్రభు అనుగ్రహించి మేఘమెక్కించి ఆయన సింహాసనం మీద కూర్చుండబెట్టుకొని నేటికాల పునరుద్ధాన ప్రత్యక్షత దినాలలో ఉన్నటువంటి మనందరికీ కూడా ప్రభు స్వయముగా కనబడి మాట్లాడి తన ఉద్దేశములు బయలుపరిచి మహిమపరిచి మేఘమెక్కించునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభా, మమ్మల్ని మేము సిద్ధము చేసుకొని, మమ్మల్ని మేము సరిచేసుకొని నాయన నిరాకడకు సిద్ధపడవలసినటువంటి బాధ్యత మా మీద ఉన్నది. కనుక మేము ఏ తప్పు చేస్తున్నామో ప్రభా దానిని గ్రహించి తెలుసుకొని నా తండ్రి సిద్ధపడగలిగిన స్థితిని, మీ రాకడకు నాయన ఎదురు చూడగలిగిన స్థితిని మా అందరికీ దయచేయమని, రెపపాటు కాలములో నాయన మమ్మల్ని ఆకర్షించుకొనమని, మేఘమెక్కించుకొనమని, మీ సింహాసనం మీద కూర్చుండబెట్టుకొనమని, వాక్యం వింటున్న బిడ్డలందరికీ ఆరోగ్యము, క్షేమము, సంతోషము, సమాధానము, సంతృప్తికరమైనటువంటి జీవితము నాయన, అయా దిద్దుకొని సిద్ధపాటు కలిగినటువంటి జీవితములను దయచేసి నీ వాక్య ఆసక్తిని నాయన ప్రతి ఒక్క బిడ్డలకు దయచేసి మహిమ పొందుకొనమని, వాక్యమైన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, మహిమ పొందుకొనమని, మహిమనాథుడయ్యున్న, పునరుద్ధానుడయ్యున్న, సజీవుడయ్యున్న యేసునామమున వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. సృష్టికర్తైన తండ్రికి ప్రేమ, రక్షణకర్తని యేసుక్రీస్తు ప్రభువారి కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మతో కరుణ సహవాసం కాపుదల నడిపింపు వాక్యమైన బిడ్డలెల్లరికను, వారి కుటుంబాలన్నిటికను ఆరోగ్యము, క్షేమము, సంతోషము, సమాధానము, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క నడిపింపు, సిద్ధపాటు మనందరికీ దయచేసి మేఘమెక్కించి మహిమ పొందునుగాక. ఆమెన్. అందరికీ మరణాత.